సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. 2021 T20 వరల్డ్ కప్ లో అనేక రికార్డ్స్ నమోదవుతున్నాయి. ఇక ఆస్ట్రేలియా శ్రీలంక జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కూడా ఓ రికార్డు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా బౌలర్ T20 చరిత్రలోనే రెండో వేగవంతమైన బంతిని వేశాడు. ఆ బంతికి శ్రీలంక బ్యాటర్ అవుట్ అయిన విధానం వైరల్గా మారింది. ఆసిస్ పేసర్ మిచెల్ స్టార్క్ అద్భుత యార్కర్తో మెరిశాడు. స్టార్క్ వేసిన యార్కర్ డెలివరీకి కుషాల్ పెరీరా అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో ఇది చోటు చేసుకుంది. ఓవర్ 3వ బంతిని స్టార్క్ యార్కర్ వేయగా కుషాల్ పెరీరా డిఫెన్స్ చేయబోయాడు. వేగంగా వచ్చిన బంతి పెరీరా కాళ్ల సందుల్లో నుంచి వెళ్లి వికెట్లను తాకింది. T20 క్రికెట్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన బంతిగా నిలిచింది. మిచెల్ స్టార్క్ ఈ బంతిని గంటకు 144 కిలోమీటర్ల వేగంతో విసిరాడు. ఈ ఫార్మేట్ లో రెండో వేగవంతమైన బంతికి అవుట్ అయిన లంక క్రికెటర్ గా కుషాల్ పెరీరా నిలిచాడు. ఇప్పుడు అతను బౌల్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Please subscribe to Color Frames. Please subscribe to Color Frames.